కాఫీ పొడి కొంచెమే ఉందండి, అందుకని చెప్పేసి టీ పెట్టేస్తూ ఉన్నాను మా వారికి. 6:30 అయింది లేవాలి, పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. ఇదిగోండి అత్తయ్య గోరింటాకు తీసుకొచ్చింది, అది తలకు పెట్టుకోవాలి. మా అత్తయ్య గారు నేను వచ్చేలోపు గోరింటాకు మొత్తం ఇల్లంతా చూడండి ఎట్లా పరిచారు. ఈరోజు నిద్రపోకుండా టమాటాల మీద మాత్రం పెట్ట మాకు. ఈరోజు చాలా భయం వేసిందండి, వేసిన కాళ్ళు ఒడుకుతున్నాయి అని చెప్పింది. అడుగుకునే రోజుల్లో నాకు గిఫ్ట్ వచ్చిందండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఫుల్ డే వ్లాగ్ అనేది షూట్ చేస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వంటగదిలోకి వచ్చేసాను అనమాట, నైటే మొత్తం క్లీన్ చేసుకున్నాను కదా, ఈరోజు కొంచెం లేట్ అయింది. నైట్ క్లీన్ చేసుకున్నా కానీ నైట్ ఇంటి ముందు ఊడ్చి చల్లలేదన్నమాట. మార్నింగ్ లేచిన తర్వాత ఆ పని చూసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు వంటగదిలోకి అయితే వచ్చానండి. మళ్ళీ గేదెల షెడ్లోకి అయితే వెళ్ళాను మా వారు పిలిస్తే, సో దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందండి. ఇంకా పిల్లలకి రెడీ చేయాలి, టిఫిన్ రెడీ చేయాలి, వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. మా వారికి ఇంకా కాఫీ పెట్టాలి, 7:30 ఆటో వచ్చింది అన్నమాట. సో ఫస్ట్గా చేసేయాలి. సో ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. కాఫీ పొడి కొంచెమే ఉందండి, అందుకని చెప్పేసి టీ పెట్టేస్తూ ఉన్నాను మా వారికి. ఇటు వచ్చేసి దోశలు పోస్తూ ఉన్నాను అనమాట. అత్తయ్య వాళ్ళు టీ తాగరండి, కాఫీ తాగుతారు. కాఫీ పొడి కొంచెం ఉందని చెప్పేసి అత్తయ్య వాళ్ళు గురించేశాను. మా పిల్లల్ని నిద్ర లేవడానికి రూమ్లోకి వచ్చాను. రేవతి 6:30 అయింది లేవాలి. అరుణ్ రే, అరుణ్ రే, అరుణ్ 6:30 అయింది రండి. పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. రేవతి వేసుకున్నావా, సాక్స్ వేసుకున్నావా? ఈరోజు మామిడికాయ పప్పు కర్రీ స్టవ్ మీద పెట్టేశాను, ఉడుకుతూ ఉంది. అన్నం కూడా వండేశాను, ఒకసారి వండేశాను. ఈరోజు మధ్యాహ్నం పిల్లలు వస్తారు కదా స్కూల్ నుంచి, ఇదిగోండి అత్తయ్య గోరింటాకు తీసుకొచ్చింది, అది తలకు పెట్టుకోవాలి. కొంచెమే తీసుకొచ్చింది, సరిపోయిద్దు లేదు, మా వారి చేతికి కూడా పెట్టుకుంటానని చెప్పారు. మా ఇంట్లో కూడా కొంచెం ఉంది కదా, అది కట్ చేసుకొని కొంచెం తలకు పెట్టుకుంటాము, తర్వాత మిగిలినవి చేతికి పెట్టుకుంటాం అన్నమాట. తలకి హెన్నా పెట్టుకుందాం అనుకున్నానండి. ఈలోపు మా వారు వచ్చేసి కుంకుడియాలు చాలా ఉన్నాయి షెడ్ దగ్గర, ఇద్దరం కలిసి వేద్దాంపా అని చెప్పి తీసుకెళ్లారు. అవి వేరు వచ్చేసరికి టైం అయింది అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయింది. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అవుతుంది, ఖచ్చితంగా 1 అయితే వస్తారు. అందుకని చెప్పేసి రేపు పొద్దున పెట్టుకుంటాను. మా అత్తయ్య గారు నేను వచ్చేలోపు గోరింటాకు మొత్తం ఇల్లంతా చూడండి ఎట్లా పరిచారు. గోరింటాకు కొంచెం కోసేశారు, బేషన్లో ఉంది. కోసిన వాటికి మిక్సీ పట్టేస్తే ఇంకా మా వారు పిల్లలు చేతికి పెట్టుకుంటారు. రేపు పొద్దున నేను హెన్నా పెట్టుకుంటాను అనమాట, గోరింటాకు మందరం ఆకు మందర పులిసి రేపు పొద్దున పెట్టుకుంటాను. అసలు మాకు గుర్తులేదు, మర్చిపోయాం మేము నిజంగా. బాబాయ్ ఈరోజు పేరెంట్స్ మీటింగా, మర్చిపోయాంగా. పిల్లలు ఈరోజు 12:30 వచ్చారండి. ఇంకా రాగానే తినేసి ఇదిగోండి టేబుల్స్ రీడ్ చేయమని చెప్పాను, రీడ్ చేశారని చెప్పారు ఇద్దరు. అందుకే అక్కడక్కడ ఇద్దరిని అడగమంటే అడుగుతూ ఉందన్నమాట. ఫస్ట్ రేవతి చెప్పింది, కొన్ని రైట్ చెప్పింది, కొన్ని రాంగ్ చెప్పింది. ఇప్పుడు అరుణ్ వంత అనమాట, అరుణ్ని అక్కడక్కడ అడుగుతుంది రేవతి. ఈ లోపు వీళ్ళిద్దరు టేబుల్స్ రీడ్ చేసే లోపు నేను కనకాంబరాలు కోసేసుకున్నాను. ఇవి మాలు కోసేసుకుంటాను అనమాట. ఎంత? 4 6 4 6 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
రేపు చెప్పు నువ్వు. నేను చెప్పాను 24. నన్ను చెప్పి బుక్ చినిగిపోతుంది. నాకు ఈ బుక్ అవసరం లేదు. చెప్పు. సిక్స్ టేబుల్స్ వరకే చెప్పు. చెప్పు. ఇప్పుడు చెప్పిందా? చెప్పినా ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ చెప్పొచ్చు. అరుణ్ బిల్ల కరెక్ట్ చెప్తున్నాడు ఈ మధ్య. సరే ఇప్పుడు సిక్స్ నైన్ జార్ ఎంత? సిక్స్ నైన్ 54.
వీడియో ఆన్ చేయగానే కరెక్ట్ చెప్తున్నాడు కదా అన్నయ్య. అవును కాదమ్మా. 6-3 జార్ ఎంత? 6-3 జార్ 18. పర్లే బాగానే వచ్చిందా? ఇందాక ఫుల్ చదివామ్మా, రెండు సార్లు. మళ్ళీ ఇంకొకసారి రీడింగ్ చేయాలి. నేను మాల కట్టేసుకుంటా కనకమరాలు. గబుక్కుంది పైసలు అమ్మ మీద పడింది. అమ్మా ఇట పడింది కాకుండా ఇట పట్టుకుంది కప్పులు అక్కడ పూలు కూడా మాల కట్టేశాను. రేవతి పెట్టేశాను. ఇప్పుడు పెట్టేసుకుంటావా సాయంత్రం? కప్స్ అక్కడే ఉంటాయి, అక్కడే పెట్టాయి అడిగేసి. లేదా గిన్నెలో పెట్టుకోపండి. ఇటీ నువ్వు ఓపెన్ చేసేస్తా. ఇటీ ఒరే చెంచాలు, దాంట్లో చెంచాలు వేసే బాగుంటుంది కదా గరిట, అక్కడ పెట్టా. ఇది గట్టిగా ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మొత్తం నేల పాలు అయిపోయింది. నీవందరొట్టి పండుగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్నా ఆరాధ్య నువ్వేలే నీ ఏది పెట్టుకోలే. నువ్వు రాత్రి పెట్టుకుంటా అన్నావుగా. గోరింటకు కూడా మిక్సీ పెట్టాను, అది నైట్ పెట్టుకుంటే మంచి గర్రగా బండి ఎక్కువసేపు పెట్టు ఉంచుకుంటాం కదా, అందుకని చెప్పి నేను నైట్ పెట్టుకుంటానని చెప్తే ఇంకా రేవతి కూడా పెట్టుకున్నల్లా తీసేసి నేను కూడా నైట్ పెట్టుకుంటా అని చెప్పి మళ్ళీ ఆ గిన్నెలోనే వేసింది. నేను అన్నయ్య నైట్ పెట్టుకుంటాం, నువ్వు కూడా పెట్టుకుంటావు నైట్. ఐస్ క్రీమ్ తింటున్నాం మళ్ళీ ఈరోజు, నిన్న ఈరోజు 2 డేస్ ఇంకా అయిపోయింది. ఐస్ క్రీమ్ కొంచెం ఉంది, మా అత్తయ్య గారు కను మా వారు కొంచారనమాట. ఏమైందండి? చాక్లెట్లు బాగా తిను. చాక్లెట్ ఈరోజు నిద్రపోకుండా పిల్లలతో సరదాగా గడిపేశాను. చాలా కబుర్లు చెప్పారు ఇద్దరు కూడా, మాట్లాడుతూనే ఉన్నారు. కళ్ళు మంటలు వచ్చేస్తాను, ఇప్పుడు దాకా కూడా కళ్ళు మంటలు వచ్చేసినాయి. ఇంకా నిద్ర కూడా తేలిపోయింది. ఇంకా బాటిల్స్ గడుపుకొని ఏంటి టోపీలు వేస్తున్నావు పూలు? ఇక కప్ప తీసుకో, కప్ప తీసుకొచ్చి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. అమ్మ నేను కాదు పూలుకొస్తున్నాం. ఏం పూలవి? తెలీదా పూల పేరు? సన్న చల్లి. అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు రేవతి? ఆడుకోవడానికి వెళ్ళాడా? వద్దులే మా గొంతు రేపు చేసిద్దిరా, కొంతసేపు నాకు వాడే వస్తాడు లేదా? అన్నయ్య రాలేదుగా ఈరోజు, వద్దులే. అరుణ్ ఆడుకొని ఆడుకొని ఇప్పుడు వచ్చాడు అనమాట ఇంటికి. మొత్తం క్లైమేట్ మొత్తం డల్ అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత పొలానికి వెళ్దామని అడుగుతున్నాడు. ఇంకా చీకటి అయిపోయిందని చెప్పేసి వద్దులే అని చెప్పాను. అయితే టమాటాలకు వస్తున్నాడు. నేనేమో కట్టెలు పోయి రాజేశానండి. అది కంది మొక్క, మన చేలో కందులు తిన్నాము ఒకసారి గుర్తుందా? అది కంది చెట్టు. అది అయితే నేనేమో మొక్కలకు నీళ్ళు పోస్తున్నాను. తోటకూర విత్తనాలు అయితే వేశాను, వాటికి నీళ్ళు పోస్తున్నాను. ఇంకా రాలేదు, 3 డేస్ అవుతుంది. ఎండాకాలం కాబట్టి ఇంకా మొలకలు అయితే రాలేదు. ఏంటి దూర దూర టమాటాలు మొత్తం కోసేసాయి. టమాటాలు మీద మాత్రం పెట్ట మాకు ఉన్నాయా ఇంకా లోపల? లోపలికి వద్దులే ఇంకా. కానీ నీ వెనకున్నాయి చూడు, నీ కాలు పక్కన 2 ఉన్నాయి. దూరంగానే ఉన్నాయి ఇక, కోసేయి. మళ్ళీ ఎలకలు కొరికేస్తాయి. ఇది ఇక్కడ కూడా ఇక్కడ ఉంది. ఇది పాడైపోయిందా? మా పెరట్లో కోసిన టమాటాలు అన్నమాట. చాలా రోజుల తర్వాత కోస్తున్నాం. మొన్నటిదాకా కోతులు పాడు చేసినాయి, ఇప్పుడు 1 కేజీ దాకా కోసేసామన్నమాట. కేజీ ఉంటాయి, అవి కేజీ పైనే ఉంటాయి.
ఇంకొద్దు లేరా అరుణు, ఇంకా లోపలికి చేయబెట్టుకో. ఈరోజు చాలా భయం వేసిందండి. అంటే మా వారేమో భద్రాచలం వెళ్ళారు, మామయ్య గారు అత్తయ్య గారు కూడా భద్రాచలం వెళ్ళారు, నేను పిల్లలే అనమాట. బాగా చీకటి అయిపోయింది. ఇంటి ముందుకు ఎవరైనా వచ్చిన డోర్ కొట్టిన గంటలకు తీయొద్దు అని వాట్సాప్లో కొంతమంది పెడుతున్నారనమాట. అలాగా సౌండ్స్ చేసేసి పిల్లల్ని తీసుకెళ్తున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు అని వేసింది. సో మాకు కూడా వాట్సాప్లో కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారు. ఇంకా నేను స్నానానికి వెళ్ళడానికైనా కానీ, గేదెలు కలవడానికి, కిడ్నీకి వెళ్ళినప్పుడు కానీ ఇంకా పిల్లలు హాల్లో ఉన్నారనమాట. ఏ చిన్న శబ్దం వచ్చినా వీళ్ళు భయపడుతున్నారు. సో ఇంకా అలాగే భయం వేసింది అనమాట. తర్వాత మా అమ్మాయి గారు వాళ్ళు కాల్ చేశానండి, భద్రాచలంలో ఉన్నారని చెప్పారు. రేవతి అయితే నాకు భయం వేస్తుంది, భయం వేస్తుంది, కాళ్ళు వణుకుతున్నాయని చెప్పింది. తనైతే చాలా భయపడ్డది. నేను వాళ్ళ దగ్గరే కూర్చున్నామంటేనేమో పని అవ్వలేదు నాకు. నేను పని చేసుకుంటూ ఉన్నా, వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ ఉన్నారనమాట, కొంచెం భయపడ్డారు. అరుణ్ అయితే ఇంకా నేను టీవీ పెట్టుకొని చూస్తానమ్మా అని చెప్పేసి, బోకమన్ బొమ్మలు ఉంటాయి కదా అవి పెట్టుకొని చూసేస్తాడు. ఇంకా అన్నయ్య పక్కన చైర్ వేసుకొని రేవతి కూడా కూర్చొని చూసింది. ఇంకా మా వారైతే రాలేదు, పిల్లలిద్దరూ తినేశారు, నేను ఇంకా తినలేదు. అరుణ్ ఏమో డిక్షనరీ పట్టుకున్నాడు. ఇది నా చిన్నప్పుడు నేను చదువుకునే రోజుల్లో నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. 9th class ఒకటి, 6th class ఒకటి. ఇది 6th class వచ్చింది, ఇది 9th class వచ్చింది. 10th class వచ్చింది. 9th class వచ్చింది కానీ నేను 10th class అని దీని మీద రాశా. 9th class వచ్చింది, తెలుగులో వచ్చింది. 9th class తెలుగులో ఫస్ట్ వచ్చానని చెప్పి ఇది ఇచ్చారు. ఇది 6th class వచ్చింది అనమాట. అయితే ఇవి నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను, మా మామయ్య గారికి ఇచ్చానమాట. తర్వాత మా మామయ్య గారు చక్కగా దాచిపెట్టి ఇప్పుడు పిల్లలకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు అరుణ్ రీడ్ చేస్తాడంట, నాకు రీడ్ చేపించమ్మా ఎలా చదవాలి ఏంటి అని అడుగుతున్నాడు. ఇంకా పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇంకో రేవతమ్మ వీళ్ళిద్దరు ఇప్పుడు ఫైటింగ్ అయిపోయింది ఇప్పుడు, అందుకే అలా ఉంది. ఎందుకు కొట్టుకున్నారు మీరు? డిక్షనరీ దగ్గరే కొట్టుకున్నారు. అది కట్టే కదా ఫోన్లో కట్టే, వాటర్ పడుతుంది అనుకుంటే శబ్దం వస్తుంది. డిక్షనరీ దగ్గరే కొట్టుకున్నారు. నాకు చిన్న డిక్షనరీ కావాలంటే నాకు చిన్న డిక్షనరీ కావాలి, పాకెట్ డిక్షనరీ మీద వచ్చినది అది కావాలని ఇద్దరు డిక్షనరీ అనమాట. అందుకని ఇప్పుడు దాకా సైలెంట్గా పడుకుంది, నేనేం మాట్లాడినని చెప్పేసి ఇప్పుడు చిన్నగా లేచిందనమాట. సో అది ఇంకా మా వారు భద్రాచలం నుంచి అయితే రాలేదండి. వచ్చిన తర్వాత నేను కూడా తినేయాలి, తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని ఏం చేయాలి?